గురుభ్యో నమ హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం ఆ క్రమంలో మనం వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి ఆయాది గణితానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రతిరోజు కూడా మనం ఒకటి తెలుసుకుంటూ వస్తున్నాం ఆ ప్రయాణంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే అంశ ఈ యొక్క అంశకు సంబంధించి శేషం ఎంత వచ్చినప్పుడు ఏ అంశం వస్తుంది ఆ అంశ అనేది మంచిదా కాదా ఆ అంశ రావటం వలన ఆ శేషం రావటం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో ఈరోజు విషయంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా అంశకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది చూద్దాము క్షేత్రపదము ని ఆరుతో గనక హెచ్చించి తొమ్మిది చే గనక భాగిస్తే వచ్చేటువంటి శేషమే అంశ ఉదాహరణకి పొడవు ప్లస్ వెడల్పు ఇజీకోల్డ్ ఇరవై మూడు పొడవు పదకొండు అడుగులు ప్లస్ వెడల్పు పన్నెండు అడుగులు రెండు కలిపితే ఇరవై మూడు అడుగులు ఇరవై మూడుని ఆరు చేత హెచ్చిస్తే నూట ముప్పై ఎనిమిది ఈ నూట ముప్పై ఎనిమిదిని తొమ్మిదితో గనక భాగిస్తే తొమ్మిది పదిహేనులు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఎనిమిదిలో నుండి నూట ముప్పై ఐదుని తీసేస్తే శేషం మూడు మూడు అంటే ధృవాంశ ధృవాంశ అంటే నేర్పుగా అభివృద్ధి చెందుట అంటే వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందటం నేర్పు అంటే నేర్పుగా అభివృద్ధి చెందుట ధృవాంస శేషం మూడు మంచిది అంశాలన్నీ కూడా తొమ్మిది రకాలు ఒకటి రాజాంశ రెండు వృద్ధాంశ మూడు ధృవాంశ నాలుగు దహనాంశ ఐదు తృత్యాంశ ఆరు చోరాంశ ఏడు పుత్రాంశ ఎనిమిది గోధనాంశ తొమ్మిది పుష్ాంశ రాజాంశ అనేది సగం మంచి సగం చెడు ఉంటుంది వృద్ధాంశ అనేది అభివృద్ధి చెందుట వృద్ధి చెందుట వృద్ధాంశ కనుక వస్తే గృహ నిర్మాణానికి సంబంధించి ఆయాది గణితాన్ని మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు అంశకు సంబంధించి గనక శేషం రెండు వచ్చినట్లయితే వృద్ధ్యాంశ అభివృద్ధి చెందుట తర్వాత ద్రోహనాంశ నేర్పుగా అభివృద్ధి చెందుట దహనాంశ నష్టపోవటం సర్వనాశనం అయిపోవటం తర్వాత మృత్యాంశ అకాల మృత్యువు సంభవించుట శేషం ఐదు గనక వస్తే అకాల మృత్యువు యజమానులకు సంభవిస్తుంది అనేటువంటిది దాని యొక్క అర్థం తర్వాత శేషం ఆరుస్తే చోరాంశ చోరులు అంటే దొంగలు అంటే మనకి అపకారం చేసేటువంటి వారు అని అర్థం తర్వాత శేషం ఏడు పుత్రాంశ పుత్రాంశ అంటే కుటుంబం అభివృద్ధి చెందుతుంది అంటే ఒక కుటుంబానికి సంబంధించి అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంది అనేటువంటి దీనికి ఒక అర్థము తర్వాత గోధనాంశ గోధనాంశ అంటే పశువులు వృద్ధి చెందుతాయి పుష్టాంశ అంటే పేరు ప్రఖ్యాతలు రావటం శేషం తొమ్మిది వస్తే పేరు ప్రఖ్యాతలు రావటము ఈ యొక్క అంశకి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీరు గ్రహించి దానిలోని సారాంశాన్ని కూడా మీరు పట్టుకోవాలనేటువంటిదే మా సంకల్పం ఈ యొక్క శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము మీ దృష్టికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా వీడియోలు అన్నింటిని కూడా చాలా ఓపికగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క సమాచారం అంతా కూడా మీకు ఒక వీడియోలో మేము అందించలేము ఒక్కొక్క వీడియో రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తాము సర్వే జన సుఖినో భవంతు నమస్కారం